చెప్పండి ఒక్కసారి మధు ఇగో మీరు లోపడం లేదు నన్ను పంపించండి కుదరదు అయితే ఇద్దరిని పంపించండి అరే కుదరదు వినపడదా సిగ్గు లేదా మనిషి కదా ఎక్స్క్యూజ్ మీ సార్ ఇది నాకు తెలుసు అమ్మయ్యా ఇప్పటికైనా చెప్పారు లేకపోతే ప్రతి ఏదో చీప్ అయిపోతుంది అబ్బాబే మిమ్మల్ని కాదండి మాయాదా ఇది చాలా కామెడీ గురు అది సరే మీరు ఆ రోజు రైల్వే స్టేషన్ కి ఎందుకు రాలేదు ఆటో డబ్బులు లేక సరే మనం రెస్టారెంట్ కెళ్ళి మాట్లాడుకుందాం శిను డబ్బులు ఉన్నాయంట్రా శిను గారు మా మావి గురించి మీకు సరిగ్గా తెలియదు చాలా దుర్మార్గుడు తనతో పెళ్లి కొప్పుకోలేదని మా నాన్నని మెట్ల మీద నుంచి తోసేశాడు నా వల్ల మీరు కూడా ప్రమాదంలో పడ్డాం నాకు ఇష్టం లేదు దయచేసి వదిలేయండి మీకు ఇష్టం లేదని చెప్పుంటే వెళ్ళిపోయేవాడిని కానీ మీరు భయపడుతున్నారు మిమ్మల్ని భయపడదని చెప్పను మీ భయాన్ని పోగొడతాను వాడు భయపడేలా చేస్తాను కాబట్టి మీరు ఆ కొట్టంగాడి గురించి ఆలోచించడం మానేసి నా అప్లికేషన్ గురించి ఆలోచించండి మీరు దుబాయ్కి వెళ్ళాలనే అంబిషన్ ని కూడా కాదనుకుని ప్రమాదం అని చెప్తున్నా ఫేస్ చేస్తానంటున్నారు ఏంటా మొండి ధైర్యం మొండి ధైర్యం లేదు ఏమీ లేదండి ఏదో ఆశ ఇంగ్లీష్ లో ఏమంటారు హోప్ many many happy returns of the day ఓయ్ ఏంటా ఇది ఏదో డిస్కవరీ ఛానల్ చూసినట్టు వెళ్ళి పనులు చూసుకోండి వెళ్ళండి సార్ ఏంటి సార్ అది అందరు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు ఏంటి ఎడవడంత ఈ రోజు మధు పుట్టినరోజురా అయితే అయితే ఈ మాత్రం హడావిడి చేయకపోతే అవతల కాంపిటీషన్ పెరిగిపోతుందిరా మీ కాంపిటీషన్ ఎవరు సార్ వాడేరా ఓ ఆ శీను గాడా అవునరా సరే మీరు అమ్మాయి విషయం చెప్పాలి కదా ఎలా చెప్తారు చూపించండి చాలా ప్రాక్టీస్ చేశాను ఫైనల్ గా ఒకటి ఫిక్స్ అయ్యాను చూడండి చూడండి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ సారీ ఇలా అందరూ చెప్పగలరు అలా కాదు వెరైటీగా ఉండాలి బర్త్డే పార్టీ కదా సాంగ్ టైప్ వెళ్దాం ఇప్పుడు మధు గారు క్రికెట్ చేయగానే నేను లైట్లు ఆపేస్తాను అందరూ షాక్ అవుతారు షాక్ అవుతారు మళ్ళీ నేను లైట్లు వేస్తాను వెంటనే మీరు పాట అనుకోవాలి ఇది శాంపుల్ గా పాటేసుకోండి పుట్టిన రోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పండగ జరగాలి అప్పుడే ఏమైంది సిచ్యుయేషన్ సాంగేగా ఓ కన్న తండ్రి కన్న కూతుర్ని ఆశీర్వదిస్తున్నట్టుంది ఓకే కూల్ డౌన్ ఒక్క మారు కలసిన అందం దుర్గా రాజా అలలా గయ్యగిసిన కాలం కంటికెదురుగా కనపడగానే అంతే తడబడి నానే నానే నారే నారే అబ్బా ఈ నానే డ్రెస్ చాలా బాగుందండి బాగుందా ఫిక్స్ డ్రెస్ చేంజ్ ఈ దుర్గా డ్రెస్ బాగానే ఉందిగా సూపర్ సార్ చూడండి అందరూ మీ వంకే చూస్తున్నారు ఈ క్రెడిట్ అంతా నీదేరా దాని ఉందండి ఈ దుర్గా ఆ శనివాడు వస్తాడంటవా ఒకవేళ వచ్చాడే అనుకోండి మీ డ్రెస్ ముందు వాడు అంతాడా దుర్గా సర్లేండి పాట గుర్తుందా గుర్తుంది గుర్తుంది ఒకసారి వేసుకోండి పుట్టిన రోజు జయ జయ ఒక్క మారీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మధు మై డార్లింగ్ నీకోసమే దగ్గర ఉండి చేయించను ఈ బుకే మావయ్య గారు మీద అభిమానంతో వాళ్ళు డబ్బులు కూడా తీసుకోలేదు పాపం సారీ సార్ ఏంటి ఇంకా కేక్ కట్ చేయలేదు అది నాకోసమే వెయిటింగ్ నేను వచ్చేసాను లెట్ అస్ స్టార్ట్ ఏ కాల్ పెట్టాడు కరెంట్ ఇది ఏంటండి మీరు స్టార్ట్ అంటే ఆఫ్ అయిపోయింది మనకి ఏమైనా బ్యాట్ నడుతుంటారా బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ వండర్ఫుల్ ఎంతైనా యూత్ యూత్ ఎరయ్యా విష్ హ్యాపీ బర్త్డే ఏ ఒక్క నిమిషం చెప్తాను రావో బాబు అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకు వెంటపడుతున్నావు పని పట్టలేదా ఏదో నా ప్రయత్నాలు ఏమో నేను చేసుకుంటాను మీకు ఎందుకు చెప్పండి బాబుజీ గారు మంచిగా చెప్తే అర్థం కదా నీకు చేయలేదండి పోలీస్ దెబ్బ రుచి చూపిస్తా ఎర్ర దుర్గా అవునండి పోలీస్ దెబ్బ ఇవన్నీ ఎందుకు గానీ ఏం ఆడుకున్నావా ఇదే పార్టీలో ఇక్కడే నేను కొట్టింటాను నన్ను నన్ను కొట్టమగాడే ఎవడరా నేను కొట్టడానికి మొగలు కావాలంటే ఆడోతో కొట్టించేస్తా ఆడలుతున్నా ఈ కన్సెప్ట్ అయితే బాగుంది ఇది కొట్టించాలి చూద్దాం చూసాను చూసేది కానీ ఆ మాట మార్చకూడదు నీకు ఆడవ చేతులు అప్పడం అయిపోదు టెన్షన్ లేదు మాట్లాడుతున్నాడు నాకు అలా అనిపించట్లే కొంచెం సీరియస్ గానే ఉన్నాడు ఈ ఫోర్ ఒకటి హలో హలో తుకారాంజీ ఎస్ ఒకసారి ఉషా నాయుడు గారు ఫోన్ ఇస్తారండి మీరెవరండి నేను ఆవిడకి తెలుసండి నాయుడు గారు మీ ఫోన్ హలో ఏమే నాయుడు ఎలా ఉన్నావా ఎవడరా నువ్వు ఆ జోరు స్పీడు తగలేదా నీక ఎక్కడి నుంచి మాట్లాడతావరా ఇదే పార్టీలో నన్ను కంగారు పడకే ఎక్కడున్నావరా నీ కళ్ళు పేలుపేట వేసేసాను ఇంకో క్లూ ఇమ్మంటావా ఒక మారు గలసిన అందం
ఈ ఫోన్ ఒకటి మోగుతూనే ఉంటుంది. హలో తుకారాంజీ నమస్తే. ఎస్ నమస్తే. ఫోన్ ఒకసారి కల్పన మేడంకి ఇస్తారా? ఆవిడకి చేయొచ్చుగా. ఆవిడ బ్యాటరీలో. ఎందుకు మీరెవరు? ఆవిడకి బాగా తెలుసు. ఈవిడికి బ్యాటరీలో సర్కిల్ హై. కల్పనాజీ. హలో కల్పే, ఎలా ఉన్నావా? ఎవరా నువ్వు? అప్పుడే గుర్తు మర్చిపోయావంట. పిచ్చి పిచ్చిగా వాగావంటే మా తమ్ముడితో చెప్పి షూట్ చేయిస్తాను. మీ తమ్ముడు ఎందుకు? నువ్వే షూట్ చేసాయి. ఎక్కడున్నావరా నువ్వు? ఇదే పార్టీలో ఉన్నాను. చూస్తే తీసుకో. ఒక్క ఇప్పటిదాకా మధుకి కొంతమంది గిఫ్ట్లు ఇచ్చి విషయం చెప్పారు, మరి కొంతమంది చీప్ గా క్యాండిల్స్ అవి పెట్టి విషయం చెప్పారు. ఇవేవి కాకుండా సొంత టాలెంట్ తో గుండెల్లోంచి తనుకొస్తున్న ప్రేమని పాటగా మలిచి మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. ఒక్క మార కలసిన అందం అలసిన కాలం కంటికెదురుగా కనపడదానే. ఇందాక ఫోన్ లో పాట పాడింది ఏదమేనే. రే ఆఫ్రా, పాట ఎందుకు పాడుతున్నా? ఇంప్రెస్ చేద్దామని. ఎవరిని? నా మధుని. అంటే మధు కూడా ఫోన్ చేసావా? రోజు చేస్తుంటాను. ఒళ్ళు బలుసు కట్టుకుంటున్నావురా, బేగులు తీసి మెల్ల వేసుకుంటా. ఏంటి నువ్వు? నేనెవరో తెలుసా? నేనెవరా తెలుసా? మహిళా మండలి డైరెక్టర్. నేనెవరినా తెలుసా? డిఎస్పి సామ్రాజ్యం అక్కని. అసలు ప్రాణం పోయినా చెప్పొద్దు. ఇది ఇక్కడితో పోద్ది, లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది. వాళ్ళని ఏం చేసుకుంటారు చేసుకోమని చెప్పండి. నేనెవరో చెప్పను, మీరేం చేసుకుంటారో చూసుకోండి. అప్పుడే అన్నంత పని చేశాడు. రాజగోపాల్ అని పెద్ద ఆర్థోపెడిషియన్ యుఎస్ నుంచి వచ్చారు. ఒక రోజు ఇక్కడ ఉంటున్నారంట. ఆయన నాన్నగారు చెక్ చేసి ఏమన్నారో తెలుసా? ఆయన ఇచ్చిన మెడిసిన్స్ వాడి చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తే జస్ట్ సంవత్సరం తిరగకుండా మళ్ళీ నడుస్తారు. మరి విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. ఇతనే చెప్పొద్దన్నాడమ్మా. అతను నీకు అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా. అప్లికేషన్? అదేనండి, రేడియో మిర్చి లో పోస్ట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను కదా. మళ్ళీ ఇవన్నీ చూస్తే కక్కబడుతున్నాను అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. పైగా అది మామూలు పోస్టా? మీరు మనస్ఫూర్తిగా మనసు తెవాల్సిన పోస్ట్. అలాంటి పోస్ట్ నీలాంటి మంచి మనసున్నాడు కాకపోతే ఇంకెవరికి ఇస్తుందయ్యా మా అమ్మాయి? మధు ఎందుకు రమ్మందో భరిస్తా. భరించగలమా? నేనేమో ఆర్డర్ చేశానా? అవును, నేనేం పేయలేను. పైగా అది మామూలు పోస్టా? మీరు మనస్ఫూర్తిగా మనసు తెవాల్సిన పోస్ట్. తూ అడరాదవా, నీ యదవపతి కూడలంగా ఒకటి దరిద్రుడా. అలా కూర్చొని మాట్లాడుకుందావా? ఐస్ క్రీమ్ తిందావా? రెండు ఐస్ క్రీమ్ తీసుకోండి. మీరు తీసుకోండి. మీ చంపింది ఏదో ఉంది. ఏముందండి? నేను గిరుకుందా? బ్లడ్ వచ్చిందా? ప్రియమో ఎంత నేచురల్ గా ఉందో. ఈ గొడుగులు అట్మాస్ఫియర్ ఎంత కలర్ఫుల్ గా ఉందో బాబా. నువ్వు ఎంటర్ అనుకుంటున్నావా? అమ్మని ముందు పెట్టుకుంది కదా, నువ్వు కూడా పెట్టేస్తారా? పోలో పని చేయరా? ఓ ముళ్ళు తాగేసి ఇలాగే పుడతావు. పోల డ్రీమ్స్ వచ్చి కలకదు. నిజం నేను అమ్మనా బాబా? అవును నిజం. అయితే లాక్కొట్టండి. మీ మొక్క మీద ఉందండి. ఎక్కడ? ముందుకు రండి. ఎక్కడ? ఇక్కడ.